నమస్తే, నేను ఈరోజు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, శుక్రవారం మనం వరలక్ష్మీదేవికి వస్త్రాలంకరణ ఎలా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక ఎత్తైన పీట ఏదైనా తీసుకొని దాని మీద వస్త్రం వేసేసుకొని, అలాగే ఇంకో చిన్న పీట పెట్టుకొని మనం, అంటే మనం లక్ష్మీదేవిని దేని మీద కూర్చోబెడదాం అనుకుంటున్నామో ఆ పీటను కూడా తీసుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఆ పీట మీద ఏదైనా కానీ రాగి పళ్ళు కానీ ఎత్తిడి పళ్ళు కానీ తీసుకోవాలి. స్టీల్ పళ్ళు పెట్టకూడదు. తీసుకొని బియ్యం కొంచెం వేసుకోవాలి. ఈ బియ్యంలోని మట్టగడ్డలు ఏవి లేకుండా చూసుకోవాలి మనం. అలాగా శుభ్రపరచుకున్న బియ్యం వేసుకొని దాని మీద ఒక బింది, ఇత్తడి బింది కానీ పెట్టుకొని, అలాగే మనం అంటే మనం తీసుకునే హైట్ బట్టి ఎంత ఎత్తు కావాలనుకుంటున్నామో ఆ ఎత్తుకు సరిపడా బిందె, చెంబు ఏవైనా తీసుకోవచ్చు, అలా తీసుకోవాలి. ఇలాగ ఒక బిందె తీసుకున్నాను. అలాగే ఇంకొంచెం హైట్కి నేను ఇంకొక బిందె తీసుకున్నాను. తీసుకొని దీనికి మనం కొంచెం ఒక స్కేల్ కానీ ఒక కర్ర కానీ ఏదైనా ఇలాగ పెట్టుకొని రెండు వైపులా మనకి అంటే అమ్మవారికి మనం పౌటి కొంగుని తిప్పటానికి వీలుగా ఇలాగ ఒక ఏదైనా కానీ ఒక కర్ర కానీ మంచి శుభ్రమైన కర్ర కానీ ఏదైనా ఇలాగ సపోర్ట్కి ఇలా తీసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ తాడు కానీ వేసి బ్యాలెన్స్గా ఉండేలాగా ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని ఇప్పుడు మనం ఏ చీర అయితే అలంకరిస్తామో ఆ చీరని మనం మడత పెట్టుకుందాం. ఇప్పుడు అమ్మవారికి ఏ చీర అలంకరిస్తున్నామో ఆ చీర తీసుకున్నాం. తీసుకొని ఇప్పుడు ఈ చీరని అడ్డంగా మనం మడత పెట్టుకోవాలి. కింద కాళ్ళు అవి తగలకుండా మనం చూసుకోవాలి. చీర ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఈ చీరని మనం రెండు మడతలుగా పెట్టేసుకుందాం. ఇలాగా రెండు మడతలుగా హాఫ్ ఫోల్డ్ అన్నమాట చేస్తే మనకి బాగుంటుంది. ఇలాగా రెండు మడతలుగా తీసేసుకోవాలి. కిందనే మనం నేల మీద వేసేయకుండా కిందన మనం ఉతికిన బెడ్షీట్ కానీ క్లాత్ కానీ ఏదైనా వేసుకొని దాని మీద మనం చీర మడత పెట్టుకుంటే మంచిది. ఇలాగ పెట్టి మనం ఇలాగ తీసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చీర మడత పెట్టుకోవటం అయింది. ఇప్పుడు కుచ్చుళ్ళు పెట్టుకుందాం. చీర ఇప్పుడు మడత పెట్టుకున్నాం కదా, కుచ్చుళ్ళు పెట్టుకుందాం. ఇలాగ కుచ్చుళ్ళుకో మూడు వంతులు చీర మనం ఇలాగ కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ కుచ్చుళ్ళన్నీ మనం కుచ్చుళ్ళు వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం కుచ్చుళ్ళు జారిపోకుండా కొంచెం ఎక్కువగాను క్లిప్పులు పెట్టుకోవాలి. అలాగే మనం చుట్టూ కొంచెం ఒక కొన్ని కుచ్చుళ్ళు తీసేస్తాము. చుట్టూగా మనం బింది చుట్టూ తిప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ కుచ్చుళ్ళు తీసుకెళ్ళి మనం మనకి ఈజీగా మనకి ఉండటం కోసం ఈ బిందెలోనే మనం ఈ వస్త్రాన్ని ఇలాగా మనకు కావాల్సిన హైట్ చూసుకొని ఇలాగా దోపేయాలి. క్లిప్పులు తీసేద్దాం తర్వాత. ఇలాగ మనం ఇది ఈజీ అన్నమాట. లేదు అంటే తాడు కట్టుకోవాలి. తాడు కట్టడం కన్నా నాకు ఇది ఈజీ అనిపిస్తుంది. ఇలాగా చక్కగాను ఈ బిందెలోకి మొత్తం వస్త్రాన్ని అంతా చుట్టూ చూడండి. సింపుల్గా 2 మినిట్స్లో మనం సెట్ చేసేసుకోవచ్చు అన్నమాట. మనం ఇలాగా మొత్తంగా దోపేసుకున్నాం, అంతాను చీరను లోపల పెట్టేసుకున్నాం. ఇది ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు కుచ్చులన్నీ కూడా చక్కగా సవరించేసుకున్నాం. ఇలాగా బాగా స్టెప్స్ వచ్చేలాగా చక్కగాను కుచ్చుళ్ళు సవరించేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక చెంబు పెట్టుకున్నాం. మనం చెంబు పెట్టుకున్నాయి. ఇప్పుడు మనం పౌట కొంగును కూడా సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు కుచ్చుళ్ళన్నీ సవరించుకున్న తర్వాత మనం చీర ఇలాగా తిప్పుకొని ఇప్పుడు పళ్ళు కూడా పౌట చెంబు కూడా మనం స్టెప్స్ పెట్టుకుందాం. ఇప్పుడు పళ్ళు కూడా మనం స్టెప్స్ పెట్టేసుకున్నాం.
పళ్ళు స్టెప్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు అమ్మవారికి చక్కగాను ఇలాగా పౌటని సరిచేసి ఇలాగా ఇలాగ అలంకరిద్దాం. అలాగే ఇప్పుడు ఇవి కదిలిపోకుండా మనం ఎక్కడికక్కడ పిన్నెస్సులు పెట్టుకోవాలి. లేదు అంటే టాకాలు వేసుకున్నా కానీ మీ ఇష్టం, పిన్నులపై ఇష్టం లేని వాళ్ళు టాకా వేసుకోవచ్చు. అలాగే పళ్ళుని చుట్టూ తిప్పి ఇలాగా పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇలాగా చక్కగా స్టెప్స్ కుదిరి ఇలా పెట్టుకొని మనం ఎక్కడికక్కడ సరి చేసుకొని కుచ్చుళ్ళు పిన్ను పెట్టేసుకోవటమే. పౌట మనం సరి చేసుకున్నాం. మనం ఏంటంటే ఇప్పుడు ఈ రూపును పెట్టేటప్పుడు మనం కుదురుగా ఉండేలాగా అవసరమైతే కర్రలు కానీ స్టిక్స్ ఏవైనా చిన్న స్టిక్స్ ఏవైనా కూడా హార్డ్గా ఉండి మనకి సపోర్ట్గా ఉండేలాగా మనం ఈ వెనక బిందెలోని దించుకొని వాటి సపోర్ట్ తోటి మూర్తిని నిలబెట్టుకుంటే మూర్తి కదలకుండా ఉంటుందన్నమాట, రూపు కదలకుండా ఉంటుంది. అందుకని అవసరమైతే మంచి స్టిక్స్ తీసుకొని ఆ సపోర్ట్తో నిలబెట్టుకోండి మూర్తిని. అలాగే ఇప్పుడు ఇది మనం పళ్ళు కూడా సరి చేసుకున్నాం. మనకు వస్త్రాలంకరణ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఇలాగ బాగుంటుంది. ఇప్పుడు మనం వస్తువులు కూడా మనం మనకి అవకాశం ఉన్న మేర మనం వస్తువులు కూడా అలంకరించుకోవచ్చు. నేను వడ్డాను ఇప్పుడు ఈ కుర్చీలు కదలకుండా చక్కగాను వడ్డాను అలంకరిస్తున్నాను. అలాగే మన దగ్గర ఉన్న వస్తువులతోటి చక్కగా అలంకరించుకోవచ్చు. వడ్డానం కూడా అలంకరించుకున్నాం. ఇంకా మెడలోకి కూడా మనం అలంకరణ పూర్తయింది. మనకి అంటే మనకి నచ్చిన వస్తువులతోటి అలంకరించుకున్నాం. వస్త్రాలంకరణ పూర్తయింది. అలాగే మొత్తం అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణ అంతా పూర్తయింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మనకు నచ్చినట్టుగా మనం పూజకి అలంకరించుకోవటమే. ఇక్కడ పూలు అన్నీ వేసుకొని మాలన్నీ వేసి అమ్మవారిని చక్కగా అలంకరించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏవైనా పొరపాట్లు జరుగుతుంటే క్షమించండి. థ్యాంక్ యూ.